రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందని అనుకున్న ప్రతిసారి ఆచరణ సాధ్యం కాని నూతన పథకాలు తీసుకొచ్చి కేసీఆర్ ప్రజలను మభ్యపెడతారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బట్టి ప్రసంగించారు. గిరిజనులకు పోడు భూములు పట్టాలిచ్చే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మన రాష్ట్ర సంపద మనకే ఉండాలన్న కేసీఆర్ ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ సహకరిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సింగరేణి సంస్థ ఉండదని హెచ్చరించారు. ప్రధాని మోదీ అక్రమాలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది సింగరేణి సంస్థ. ఆస్తులన్నా సంస్థలన్నా సంపదన్నా ప్రధానంగా గుర్తొచ్చేది మనకి బొగ్గుబాయి బొంబాయి దుబాయి ఈ డైలాగులు బాగా మీకు గుర్తుండి ఉంటాయి. అనేక సభల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏం బతుకులు మన తెలంగాణ బతుకులు బొగ్గుబాయి బొంబాయి దుబాయి తప్ప ఏం లేదు, మార్పు రావాలి, మన ఉద్యోగాలు మనకే, మన కొలువులు మనకే, మన సంపద మనకే, మన నీళ్లు మనకే, మన ఆత్మగౌరవం అని అనేక సార్లు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి తెలంగాణ ఇచ్చిన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ బొగ్గుబాయి బతుకు మార్చలే, బొంబాయి బతుకు మార్చలే, దుబాయ్ బతుకు అంతకంటే మార్చలే, మార్చకపోగా ఉన్న బతుకును కూడా ఖతం చేసేసి సింగరేణికి సంబంధించి 105,000 ఉద్యోగాలు ఉంటే 99% స్థానిక ప్రజలకే ఉద్యోగాలు అందులో మైన్స్లో, ఎక్సెప్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్ మేనేజర్స్ తప్ప కింది స్థాయి కార్మిక మొత్తం కూడా 98 నుంచి 99% స్థానికులకే ఉద్యోగాలు. అటువంటి సింగరేణి సంస్థని ఈరోజు 42,000 ఉద్యోగాలు సంఖ్య తగ్గించారు. రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఉద్యోగాల కల్పన పెంచుకొని ఇంకా పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంది, దానికోసం రాష్ట్రం తెచ్చుకుంది, కానీ దీన్ని ఖతం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం వలన ఉద్యోగాల కల్పన పూర్తిగా 0 అవుతుంది. సంపద కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు చెందాల్సింది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మొత్తం. సింగరేణి సంపదని మనకు కాకుండా ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తూ ఉంటే